నమస్కారం, సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఆగమోక్తంగా కొనసాగిన గురు పౌర్ణమి వేడుకలు. పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన డాక్టర్ సికే లావణ్యబాబు. చిత్తూరు పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి హెచ్చరిక. ఘనంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి జన్మదిన వేడుకలు. నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు. నగరంలో కోవిడ్-19 నిబంధనలు పక్కాగా అమలు కావాలి, అధికారులకు నగర కమిషనర్ మార్గనిర్దేశం. ఈనాటి వార్తల్లోని వివరాలు. చిత్తూరు కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు రెండో రోజు నేత్ర పర్వంగా కొనసాగాయి. ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సికే లావణ్యబాబు ఆధ్వర్యంలో బాబావారికి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సికే బాబు బాబావారికి పంచామృత అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణద్వైపాయనుడు జన్మించిన పర్వదినం గురు పౌర్ణమి. ఈ పౌర్ణమిని వేస పౌర్ణమి కూడా పిలుస్తారు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే గురు పౌర్ణమికి ప్రత్యేక విశిష్టత ఉంది. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలే గురుస్వరూపుడు పురుడు పోసుకున్న పర్వదినంగా హైందవ గ్రంథాలు చెబుతున్నాయి. దత్తాత్రేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబాగా గురుస్థానంలో నిలిచి పిల్లలకు చదువు నేర్పిన శుభప్రదమైన రోజు కావడంతో గురు పౌర్ణమి నాడు భక్తులు విశేషంగా సాయిబాబా వారిని కొలుస్తారు. గురు పౌర్ణమి పర్వదినంలో బాబావారిని దర్శిస్తే అంధకారమనే అజ్ఞానం నుంచి విజ్ఞానమనే వెలుగులు ప్రసాదిస్తారని నానుడి ఉంది. దీంతో ప్రతి ఏటా భక్తుల కోసం చిత్తూరు కట్టమంచిలోని శ్రీ షిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రెండో రోజు శనివారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో విశేషంగా పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు కాగడ హారతి, 7 గంటలకు బాబావారికి పంచామృత అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 7:30 గంటలకు మహాగణపతి హోమం, నవగ్రహ శాంతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సికే లావణిబాబు ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా సాగింది. ఈ సత్యనారాయణ వ్రతం కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొని బాబా నామస్మరణతో తరించారు. అనంతరం లావణ్యబాబు బాబా వారికి మధ్యాహ్న హారతి సమర్పించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నారాయణ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓ సాయి, శ్రీ సాయి,
శరణు శరణు గురు సాయినాథ శరణు సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు 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 గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది పునర్జన్మ ప్రసాదించినాడు శరణు శరణు గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం పాత కలెక్టరేట్లో అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని పలు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. శనివారం జిల్లా రెవెన్యూ అధికారి మురళి, నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ పాత కలెక్టరేట్ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత కలెక్టరేట్ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఉందని, ఖాళీగా ఉన్న స్థలంలో వాహనాలు నిలిపి బయట వ్యక్తులు లోనికి వస్తున్నారని ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఇదివరకే సమావేశం ఏర్పాటు చేసి పాత కలెక్టరేట్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలకు చోటు ఇవ్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఇక మీదట అలాంటి వాటికి చోటు లేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ విశ్వనాథ్ను ఆదేశించారు. అలాగే పాత కలెక్టరేట్ను త్వరలోనే ఆధునీకరిస్తామని, ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ఇదివరకే ప్రతిపాదనలు పంపామన్నారు. ఇది పది మందికి చెప్పేది
దాన్ని పర్యవేక్షణ కూడా సక్రమంగా చేయాల్సిన బాధ్యత అని మన లాస్ట్ వచ్చినప్పుడు మీటింగ్లో కూడా అందరి డిపార్ట్మెంట్లకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడంతా ఆక్యుపేషను బయట వెహికల్ బయట వాళ్ళు ఇక్కడ రాత్రుల్లో కూడా ఈ ప్రాంతాలను గలీ చేస్తూ ఉన్నారని తెలియజేస్తే మనం వచ్చి మీటింగ్ పెట్టాము. ఈరోజు మన కమిషనర్ గారు మనంతా వచ్చాము, ఇవంతా క్లీన్ కూడా చేయమని చెప్పాము. ఇక్కడ ఉండే ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారో వాళ్ళకంతా ఇక్కడ హక్కు లేదు. అందరూ కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపేషన్ చూస్తూ ఉంటే బయట వెహికల్స్ కూడా ఎక్కువ పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా తీసేయమని చెప్పాము. ఓన్లీ డిపార్ట్మెంట్ వెహికల్స్ ఇక్కడ ఉండాలి. దీన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఉండరు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా, ఇది ఎంటైర్ బిల్డింగ్ కలెక్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వీళ్ళు కూడా ప్రొసీడింగ్స్ ఇస్తాము, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎంతెంత ఇస్తున్నాము, వాళ్ళు ఆ ఎంత అయితే వాళ్ళకి కేటాయించామో ఆ పరిసరాలు కూడా వాళ్ళు శుభ్రంగా పెట్టుకోవాల్సింది వాళ్ళకి మీటింగ్లో చెప్పమని చెప్పారు. అట్లా ఎవరన్నా రూల్స్ అతిక్రమించి ఏదైనా చేస్తే కూడా ఆ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకి ఇక్కడ ప్రొవిజన్ అనేది ఉండదని కూడా వాళ్ళకి తెలియజేశాము. ఎందుకంటే ప్రాపర్టీని బాగా చూసుకోవాలా, ఉండేదాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ వైసీపీ నేత ఎంసీ విజయానందరెడ్డి పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. అభిమానులు, అనుచరులు, ప్రభుత్వ ఉద్యోగులు విజయానందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానులు, అనుచరుల నడుమ అట్టహాసంగా సాగింది. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో విజయానందరెడ్డికి సామాజిక మాధ్యమాలు, ఫ్లెక్సీల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని పలు వార్డుల్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొంగారెడ్డిపల్లి, మార్కెట్ చౌక్, సత్యనారాయణపురం, రామ్నగర్ కాలనీ, ఎంజీఆర్ వీధి, సంతపేట, గిరింపేట, జీడి నెల్లూరు ప్రాంతాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. పీసీఆర్ స్కూల్ ఆవరణంలో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో విజయానందరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయ ఉద్యోగులు సైతం విజయానందరెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ హోదాలో విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడారు. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. టీటీడీతో సమన్వయమై త్వరలో జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామన్నారు. ఎమ్మెల్యే మంత్రులను కలుపుకొని పార్టీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, కార్పొరేటర్లు కేపీ శ్రీధర్, హరినిరెడ్డి, రాజేష్ రెడ్డి, చందు, వైసీపీ నాయకులు బాబురెడ్డి, రూపేష్ రెడ్డి, రఘు, రెడ్డి జేఏసీ నాయకులు హరిప్రసాద్ రెడ్డి, జ్ఞానశేఖర్ రెడ్డి, అమర్ రెడ్డి, దొడ్డిపల్లి శివ, ధరణీష్ రెడ్డి, ధీరజ్ రెడ్డి, సుధా, గంజి రామ్మూర్తి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే సార్, స్మైల్ ప్లీజ్. Thank you.
సరిపోయే విధంగా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తారని, వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, కార్గో సర్వీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఆర్టీసీలో ఉన్నటువంటి దుకాణాల సముదాయం కావచ్చు, మరి గూడ్స్ సర్వీస్ కావచ్చు, టీడీటీ సర్వీస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ ఆర్టీసీ లాభాల వాటిలో తీసుకురావడానికి నగరంలో కోవిడ్-19 నిబంధనల అమలుపై విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ సూపర్వైజరీ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్ ద్వారా నగరపాలిక సూపర్వైజర్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో హోటళ్లు, టీ దుకాణాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్, దుకాణాలు జనసమ్మర్ద ప్రాంతాల్లో రోజువారీగా తనిఖీలు చేపట్టాలని, మాస్కులు ధరించకుండా తిరిగే వారికి అపరాధ రుసుము విధించి వసూలు చేయాలన్నారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, టీ దుకాణాల వద్ద కోవిడ్-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలకు అపరాధ రుసుము విధించడంతో పాటు మూసివేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్ల పర్యవేక్షణ పక్కాగా చేపట్టాలన్నారు. కోవిడ్-19 అవగాహన కార్యక్రమాలు వారంలో 3 రోజుల పాటు చేపట్టాలన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. వార్డుల వారీగా లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసేలా చూడాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో హౌసింగ్ డిఈ రామస్వామిరెడ్డి, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో స్థానిక రుక్మిణి కృష్ణస్వామి విద్యాలయ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు అన్ని గ్రూపులందు ఉత్తమ ప్రతిభ సాధించారని కళాశాలల కరస్పాండెంట్ డీకే బద్రీనారాయణ అభినందనలను ప్రకటించారు. ఎంఎస్సీ గ్రూపులందు 1000కి గాను జి కుసుమ చౌదరి 980 మార్కులు, జె జోషిత 968 మార్కులు, పి లతాంజలి 961, హేమలత 961, ఎస్ బీఫా 955, ఎన్ నితిన్ రాజ్ 954 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఆర్జే జ్యోతి, కృష్ణసాయి 975 మార్కులు, పి మనోజ్ 959 మార్కులు, ఆర్ రోషిణి 940, ఎస్ జ్యోత్స్న 940 మార్కులు సాధించారన్నారు. సిఈసి గ్రూప్ నందు కీర్తి 956 మార్కులు, 924 మార్కులు సాధించారని తెలిపారు. బైపీసీ నందు పుష్యమి 917 మార్కులు సాధించిందని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ బద్రీనారాయణ, ప్రిన్సిపాల్ ఎం రమేష్ బాబు అభినందించారు.
స్థానిక కొంగారెడ్డిపల్లిలో వెలిసిన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆగమోక్తంగా కొనసాగాయి. ఆలయ నిర్వాహకులు బాబావారికి ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. గురు స్వరూపుడైన బాబావారి దర్శించుకుంటే శుభం కలుగుతోందని ప్రాశస్యం ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీనివాసులు అర్చకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపం వద్ద స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనానంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల ఘాట్ రోడ్డుపై గేమ్ తయారు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డుపై అలాగే శ్రీవారి శంకు చక్రాలపై టీటీడీకి ఎలాంటి హక్కులు లేవని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి రిజిస్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో రాజకీయ అంశాలు మాట్లాడకూడదనే నిబంధనలు ఉన్నాయి, కానీ కొందరు పనికట్టుకుని తిరుమలలో రాజకీయ ప్రస్తావన చేస్తున్నారన్నారు. టీటీడీ నిబంధనలు లెక్క చేయకుండా రాజకీయంగా మాట్లాడితే అలాంటి వారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నారు. బయట వచ్చి మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు వచ్చి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు. దయచేసి మీరు ఏదైనా రాజకీయ విమర్శలు చేయాలంటే కొండ దిగి చేయండి. ఈ క్షేత్రంలో భవిష్యత్తులో మనకు దాని మీద ప్రత్యేక గతంలో కూడా టీటీడీ యాజమాన్యం దాని మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలకు అతీతంగా ప్రసంగించాలని చెప్పి, కానీ తిరిగి ఇక్కడ కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా మీడియాలో కల్పించాలని చెప్పి ఒక ఆర్భాటంతో తిరుమల దర్శనమైన తర్వాతనే బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాబట్టి అది మంచిది కాదు. దాని దృష్టి దాని మీద కూడా టీటీడీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాను. దాని మీద గతంలో ఇచ్చినటువంటి నోటీసు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. అందులో ప్రధానంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ గోపిచంద్, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వీరు ఈరోజు నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు మా కులదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. దర్శనం చాలా బాగా జరిగింది. లక్ష్మణ్ మాస్క్ వేసుకుంటే ఏ లక్ష్మణ్ వెళ్తుంది. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఆగమోక్తంగా కొనసాగిన గురు పౌర్ణమి వేడుకలు. పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన డాక్టర్ సికే లావణ్యబాబు. చిత్తూరు పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవు.
జిల్లా రెవెన్యూ అధికారి మురళి హెచ్చరిక. ఘనంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి జన్మదిన వేడుకలు, నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు. నగరంలో కోవిడ్-19 నిబంధనలు పక్కాగా అమలు కావాలి, అధికారులకు నగర కమిషనర్ మార్గనిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.